hello, namaste. So, ఇది థర్స్డే రోజే ఫ్రెండ్స్ కథ గృహప్రవేశం రోజు ఈవినింగ్ నాకు ఇంకా కథ రోజు నాకు బియ్యం పోసింది ఇది ఇంకో వీడియోది సో నాకు ఆడపడుచుగా బియ్యం పోసారు నాకు బట్టలు పెట్టారు బట్టలు పెట్టి ఇంకా బియ్యం పోసారు సో ఇక్కడ మా అన్న వదిన ఎందుకంటే నాకు మా మదర్ లేదు మా మదర్ నేను చిన్న ఉన్నప్పుడే చనిపోయింది నేను ఒక ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు చనిపోయింది మా మదరు సో ఇంకా అంతా అన్నయ్యనే చూసుకున్నారు ఇద్దరు అన్నయ్యలే చూసుకున్నారు నాన్న చూసుకున్నారు సో ఇంకా ఇక్కడ నాకు ఏ చేసినా వీళ్ళిద్దరే చేస్తారు సో నాకు ఇంకా ఇక్కడ ఇల్లు కట్టినాక గృహప్రవేశం ఇంటి ఆడపడుచుకు సాంప్రదాయం ప్రకారం బియ్యం పోస్తారు సో మా దగ్గర కూడా ఇలానే చేస్తున్నారు సో ముందుగా బట్టలు పెట్టేశారు ఇక్కడ బట్టలు పెడుతున్నారు ఇంకా బియ్యం పోసేస్తారు బట్టలు పెట్టేశాక బియ్యం పోస్తారు నాకు ఇద్దరు అన్నయ్యలు ఇంకా నేను ఇద్దరు అన్నయ్యలు నేను మేము ముగ్గురమే మా ఫ్యామిలీలో సో ఇక్కడ ఏంటంటే నేను బియ్యం పోసింది వీడియో లేదు ఫ్రెండ్స్ అది ఎక్కడో మిస్ప్లేస్ అయింది బియ్యం పోస్తూ ఉన్నది సో ఇక్కడ బట్టలు పెట్టాక మళ్ళీ నాకు బియ్యం పోసారు చూడండి కొన్ని పిక్స్ పెట్టాను తర్వాత మళ్ళీ వీడియో పెడుతున్నాను ఇక్కడ ఈజీ ఉంది కాబట్టి తెలుసక్క బియ్యం పోసేది ఇప్పుడైతే బట్టలు పెడుతున్నారు ప్రస్తుతానికి తర్వాత ఇంకా నాకు బియ్యం పోస్తారు అదే రోజు నేను ఇంటికి వెళ్ళేటప్పుడు పెట్టండి అన్నాను సో లేదు ఆ రోజే పోస్తారు కథ రోజు పోయాలి అని అని చెప్పారు గృహప్రవేశం రోజు ఆడపడుచు పోయాలి అని అని చెప్పారు సో పోసారు ఇంకా ఆ రోజు మాకు బట్టలు పెట్టారు నేను బట్టలు తెచ్చుకుని షాపింగ్ కూడా చేశాను సో ఇదేంటంటే సాటర్డే రోజు బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది ఇది సాటర్డే రోజు నేను మా వదిన బర్త్డే ఉంది ఆ రోజు ఎయిత్ సో ఆ రోజు ఏంటంటే అంతా డెకరేషన్ చేస్తున్నారు మా వదిన వాళ్ళ అన్నయ్య కూతురు వాళ్ళ బాబు చిన్న బాబు అయినా పెద్ద బాబు కూడా ఉన్నాడు ఈయన రెండు అయినా ఈ బాబు సో ఇంకా డెకరేషన్ చేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళ కూతురు కలిసి ఇంకా ఇది డెకరేషన్ చేస్తున్నారు సాటర్డే రోజు ఇది నేను రెండు కలిపి వీడియోస్ అంటే థర్స్డే అయితే కొంచెం పెట్టేశాను మళ్ళీ కొద్ది ఉంటే ఇంకా నాకు బియ్యం పోస్తుంది అది ఇంకా ఈ వీడియో రెండు కలిపి పెట్టేస్తున్నాను సో ఇక్కడ మా మ్యాక్స్ చూడండి బాల్తో ఎంత బాగా ఆడుతున్నాడు బెలూన్స్ కడుతుంటే ఎగురుతుంటే ఒకటే అరుస్తూ ఉన్నాడు మా మ్యాక్స్ ఇంకెక్కడికి వెళ్ళినా వాళ్ళని మాత్రం కంపల్సరీ నేను తీసుకెళ్తూ ఉంటాను అక్కడైతే నన్ను ఒక క్షణం నన్నైతే మా మ్యాక్స్ వదలలేదు ఇక్కడ ఇంట్లో అంటే వదిలేసే వాళ్ళము అక్కడ అంటే కట్టి పెట్టేశాను నేను సో ఒకటే అరుస్తూ ఉండే ఇంకా మా బాబు బెలూన్స్కి కాలి కొడుతూ ఉన్నాడు ఇక్కడ చాలా ఫుల్ ఎంజాయ్ అంటే మా వదిన వాళ్ళ వదిన పిల్లలు మేము వదిన వాళ్ళ అక్కయ్య అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్య వాళ్ళ మా వదిన వాళ్ళ అన్నయ్య కూతుర్లు వీళ్ళిద్దరు సో ఇంకా కేక్ కటింగ్ది కూడా మీకుతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ ఇది నేను తీసుకొచ్చాను వీవేమో వాళ్ళ అన్నయ్య కూతుర్లు తీసుకొచ్చాడు ఈ రెండు కేకులు ఇది నేను తీసుకొచ్చిన కేకు బర్త్డేకి మా వదినకి
చూసారా, ఇక్కడ నుంచి ఇంకా మీరు ఈ వీడియో బర్త్డే వీడియో ఎంజాయ్ చేసేసాను. ఇందులో కూడా నేను మళ్ళీ నైట్ అందరం కలిసి ఫోన్ చేసుకున్నాం సరదాగా, అంటే ఐ మీన్ అందరం కలిసి ఫోన్ చేసుకున్నాం, చాలా మంచిగా అనిపించింది. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను, ఇందులోనే ఉంది ఆ వీడియో కూడా, అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను ఇంకా అన్ని ఫొటోస్ వీడియోస్ వస్తుంటాయి. ఇక్కడ మా అన్నయ్య లైటింగ్స్ ఇది బాగా చాలా బాగా డెకరేషన్ చేశారు, పెట్టించుకున్నాడు మా అన్నయ్య, చాలా బాగా లైటింగ్స్ది మంచి పెట్టించుకున్నారు మా అన్నయ్య. సో ఈ లైటింగ్ వల్ల ఇంకా ఈ బెలూన్స్ చాలా కలర్ఫుల్ అనిపించింది. వదినే వాళ్ళ అక్కయ్య ఈవిడు, ఈవిడ వదినే వాళ్ళ అక్కయ్య, వాళ్ళ పెద్ద అక్కయ్య, ఇంకా రెండు అక్కయ్య కూడా, వదినకి ఇద్దరు అక్కలు ఉంటారు. మా వదిన చిన్న ఆమె, సిక్స్ బ్రదర్స్ మా అక్క, మా వదినకి సారీ మా వదినకి సిక్స్ బ్రదర్స్ అంటే ఆరుగురు అన్నదమ్ములు ఉన్నారు, ఇద్దరు అక్క జన్లలు ఉన్నారు, ఇద్దరు అక్కలు ఉన్నారు మా వదినకి. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళది, కానీ చాలా బాగా మాతోటి కలిసి బాగా ఉంటారు మాతోటి అయితే. మా వదిన వాళ్ళ ఫ్యామిలీ చాలా బాగా ఫ్రీగా ఉంటారు మాతోటి. మా ఫంక్షన్ నా ఫంక్షన్స్ అన్నిటికీ, మా బాబు పిల్లల ఫంక్షన్స్కి కూడా వాళ్ళ వదిన వాళ్ళు చాలా బాగా అందరం కలిసి చేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా మా వదిన బర్త్డే చూసేయండి ఫస్ట్, వాళ్ళ అక్కయ్య చూడండి, ఇంకా వాళ్ళ అక్కయ్య మా వారైతే, ఇంకా అన్న సారీ తమ్ముడు అక్క కదా ఒక్కటే ముచ్చట్లు వాళ్ళ, ఇంకా అంటే చాలా చాలా ఫ్రీగా ఉంటుంది తను మాతోటి, మా హస్బెండ్ తోటి మేమందరం ఫ్రీగా ఉంటాము. వాళ్ళు వాళ్ళందరూ ఫ్రీగా ఉంటారు. అలా వదిన వాళ్ళ కోడళ్ళు కూడా వచ్చారు, కోడళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ. ఇంకా నేను మా బాక్స్ ఒకటి ఏంటి కేక్ దగ్గరకు వస్తూ ఉన్నాడు ఊరికని వాడిని ఎత్తుకొని ఫొటోస్ దిగాను. కానీ మా వదిన వాళ్ళ వదినలు వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ అక్క జెల్లెలు మొత్తం చాలా ఫ్రీగా ఉంటారు ఫ్రెండ్స్, చాలా బాగా ఉంటారు, ఎలాంటి కపటం లేకున్నట్టుగా ఉంటారు. చాలా అంటే చాలా ఫుల్ ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడ కొన్ని పిక్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా మా బాక్స్ దిగి ఎప్పుడు ఆ కేక్లని రక్కయ్య అలా చూస్తూ ఉన్నాడు మా బాక్స్. ఇంకెక్కడి నుంచి చూసేయండి, ఇక్కడ నేను బొట్టు పెట్టి వాళ్ళకి కేక్ తినిపిస్తున్నాను. అరే నా గంటల గిరాకు వస్తుందా నన్ను ఒక గంట కంటే మమ్మీని అయిపోయినాక మూడు నాలుగు ఫోటోలు తీసుకున్నా.
చెప్పలు సో మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.